100k రోజు ఇది గిఫ్ట్ ఇచ్చిందన్నమాట నా 100k రోజు ఇది గిఫ్ట్ ఇచ్చిందన్నమాట మాకున్న ధైర్యం నీ వద్ద ఇమ్రాన్ అన్న డిస్టర్బెన్స్ రాని ఇట్లా అనొక అంటే ఏందో అనుకోకర్రి అది నిజంగానే చచ్చిపోయిన కోడి బొచ్చు అనుకోకర్రి కోడి బొచ్చు అనుకోకర్రి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజ్జుగోడ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే నాకు చాలా మంది పిన్ చేసిన కామెంట్ ఏంటంటే ఇమ్రాన్ అన్న ఇచ్చిన ఆ గిఫ్ట్ ఏంది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయి అనేసి చెప్పింది అనమాట అంటే అంత అంత చిన్న బాక్స్ లో అంత కాస్ట్ ఏముంది అందులో ఒకసారి మాకు చెప్పండి వీడియో చేయండి గిఫ్ట్ ఏదైతే ఉందో అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అన్బాక్స్ చేయండి అని చెప్పింది అనమాట సో ఇదే ఆ గిఫ్ట్ సో మీరు చూస్తున్నట్టయితే మీకు క్లియర్ కనబడుతుంది అనుకుంటా ఇక్కడ చూస్తున్నట్టయితే రోడ్ కంపెనీ ఇది ఆర్ఓడి రోడ్ కంపెనీ వైర్లెస్ గో ఇందులో 1 2 మోడల్స్ ఉన్నాయి ఇది సెకండ్ అప్డేటెడ్ మోడల్ అనమాట సో ఇది వచ్చేసి దేనికి యూజ్ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రాంక్స్ చేస్తున్నాము మన కెమెరా కొంచెం దూరంలో ఉంటుంది ఒక 100 మీటర్స్ దూరంలో ఉంటుంది సో అక్కడ నుంచి వెళ్ళి మనం చాలా ప్రాంక్స్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఫోన్లో వాయిస్ రికార్డ్ చేస్తారనమాట ఆ తర్వాత ఎడిట్ చేసినప్పుడు ఏం చేస్తారంటే ఈ వీడియో ఆ వాయిస్ రెండు సింక్ చేసుకుంటారు ఈ సింక్ చేయడానికి ఒక 20 మినిట్స్ 30 మినిట్స్ టైం పడుతుంది అది లూప్స్ అన్ని వెతికి కరెక్ట్గా సింక్ చేస్తే కరెక్ట్ సింక్ అయితే లేకపోతే అటు ఇటు వెళ్ళిపోతుంది అనమాట సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఇది చాలా కాంపాక్ట్ ఉంటుంది చాలా చిన్నది చాలా కాంపాక్ట్ ఉంటుంది అండ్ దీని వాయిస్ క్లారిటీ కూడా చాలా బాగుంటుంది అండ్ ఇంటర్నేషనల్ బ్రాండ్ ఇది ఇంపోర్టెడ్ యాక్చువల్గా ఇది ఇంటర్నేషనల్ బ్రాండ్ ఇది సో ఇది నాకు ఎందుకు గిఫ్ట్ ఇచ్చిందంటే నా వీడియోలు 2-3 చూసినంట చిన్న వాయిస్ డిస్టర్బెన్స్ వస్తే నీకేం కావాలంటే ఒకసారి అడిగినే ఉండే అనమాట ఒక 15 డేస్ కింద నీకేం కావాలి బ్రో అది అనేసి అంటే నాకు ఇది ఒకటి కోరిక ఉంది అనేసి అంటే సో నా 100k రోజు ఇది గిఫ్ట్ ఇచ్చింది అనమాట నా 100k రోజు ఇది గిఫ్ట్ ఇచ్చింది అనమాట దీంట్లో ఏమేమైతున్నాయో అవన్నీ చూపిస్తాను సో బాక్స్ అయితే ఇలా ఉంటుంది సో ఆల్రెడీ నేను ఓపెన్ చేసిన కాబట్టి ఇట్లా ఆల్రెడీ ఇట్లా కిందికే ఓపెన్ చేసిన సో ఇక్కడ చూడండి ఇది ఒక కవర్ దీంట్లో ఇది డెడ్ క్యాట్ అంటారు అనమాట ఫర్ ఎగ్జాంపుల్ వాయిస్ అనేది గాలి వస్తుంది అనుకోండి గాలిని ఆపేస్తుంది అనమాట డిస్టర్బెన్స్ రాని ఇట్లా అనొకసారి సౌండ్ ఏదైనా వస్తుంది అనుకోండి అది డిస్టర్బెన్స్ని ఆపేస్తుంది అనమాట ఈ డెడ్ క్యాట్ దానికి పనిచేస్తుంది అండ్ ఇందులో ఒక కేబుల్ కూడా ఉంది ఇందులో కేబుల్ చూపిస్తాను మీకు సో డెడ్ క్యాట్ అంటే ఇగో ఇది మీకు కనబడుతుందా డెడ్ క్యాట్ అంటే ఏందో అనుకోకర్రి అది నిజంగానే చచ్చిపోయిన కోడి బొచ్చు అనుకోకర్రి కోడి బొచ్చు అనుకోకర్రి దాని పేరు అది అండ్ ఇదైతే చిన్న కేబుల్ అనమాట ఇది కెమెరా కేబుల్ ఇది ఇది ఫోన్లకు పెట్టి యూజ్ చేయడానికి రాదు కెమెరాకే పెట్టి యూజ్ చేయాలి అండ్ ఇంకోటి వచ్చేసి ఇందులో కేబుల్స్ అయితే ఇలాంటివి 3 వస్తాయి కేబుల్స్ టైప్ సి కేబుల్ ఇది ఓన్లీ ఛార్జింగ్ పెట్టుకొని డైరెక్ట్ యూజ్ చేయొచ్చు అండ్ ఒక పౌచ్ ఎక్కడన్నా క్యారీ చేయడానికి ఒక పౌచ్ మంచిగా ఉంటుంది నీట్గా మనం జోబ్లో కూడా పెట్టేసుకోవచ్చు ఇక్కడ ఆ ప్రోడక్ట్స్ ఏదైతే ఉందో అది పెట్టేసుకొని బాగుంటుంది కంపెనీ ట్యాగ్ కూడా ఉంటుంది ఇక్కడ అండ్ ఇది అసలు ప్రోడక్ట్ ఇక్కడ ఎన్కరించాలి చూడండి ఇలా ఉంది కదా సో అసలు అసలుది ఇదన్నమాట సో ఇక్కడ మీకు కనబడుతున్నట్టయితే ఇది వచ్చేసి రిసీవరు ఇది వచ్చేసి మైకులు అనమాట ఇవి ఇది సో ఇవి రెండు వచ్చేసి మైకులు అండ్ ఇది వచ్చేసి రిసీవరు మనం ఒక 200 మీటర్స్ దూరం పోయి కూడా మాట్లాడితే సౌండ్ అనేది డిస్టర్బెన్స్ కాకుండా నీట్ క్లారిటీతో వస్తుంది ఇప్పుడు నేను డైరెక్ట్ నా ఐఫోన్తో రికార్డ్ చేస్తున్న వీడియో అండ్ వాయిస్ రికార్డర్ అయితే దానికి లేదు ఇప్పుడు ప్రజెంట్ ఓన్లీ ఫోన్ నుంచి క్యాప్చర్ చేస్తున్న వాయిసే వస్తుంది మీకు సో ఇప్పుడు మీకు దానికి కనెక్ట్ చేసి చూపిస్తా ఎంత దూరం దాకా మనకు యూజ్ అవుతుందో సో దాన్ని బట్టి మీకు తెలుస్తుంది కదా వాయిస్ అనేది ఎంత డిఫరెన్స్ ఉందో చలో ఇప్పుడైతే కనెక్ట్ చేసిన తర్వాత వీడియో మళ్ళీ స్టార్ట్ చేస్తాం సో ఇప్పుడు వచ్చేసి కెమెరాకి ఐఫోన్కి నేను రిసీవర్ అటాచ్ చేసేసిన మైక్ నా చేతిలో ఉన్నది ఇప్పుడు చూడండి మీకు వాయిస్ ఎంత క్లారిటీ వస్తుందో అర్థమవుతుంది కదా ఇంతసేపు నేను కొంచెం వాయిస్ బేస్ టోన్ ఎక్కువ వేసి పెంచిన ఇప్పుడు జస్ట్ నార్మల్గా మాట్లాడుతున్నా ఇవ్వండి సో కొంచెం దూరం పోయి చూపిస్తాను మీకు మీకు కొంచెం దూరం పోతా కొంచెం ఎంత దూరం వాయిస్ వస్తుందో తెలుస్తుంది సో ఇప్పుడు నేను ఎటువంటి వాయిస్ అంటే ఫోన్లో రికార్డ్ చేయడము అలాంటిది ఏం చేయట్లేదు సో ఇప్పుడు నేను ఇట్లా పోతున్నా అంటే ఇట్లాంటి సిచ్యువేషన్లో ఎలాంటి సిచ్యువేషన్లో యూజ్ అవుతుందంటే మనం ఏదైనా ఎక్కడికన్నా వెళ్ళి ఏదైనా వీడియోని ఎక్స్ప్లోర్ చేయాలనుకున్న ఏదైనా విజువల్ని ఎక్స్ప్లోర్ చేయాలనుకున్న ఏదైనా లొకేషన్ని ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే కనుక బాగా యూజ్ అవుతుంది అనమాట మీరు చూసుకున్నట్టయితే నేను దాదాపు అక్కడి నుంచి ఇక్కడికి ఒక 50 మీటర్స్ దాకా వచ్చిన ఇంకొంచెం దూరం కూడా పోతాను సో ఇదన్నమాట ఈ ప్రోడక్ట్కి ఉన్న ప్రత్యేకత ఇప్పుడు నా నుంచి వెళ్ళి మా కెమెరామ్యాన్ ఎంత దూరం ఉన్నాడంటే దాదాపు ఒక నాకు తెలిసి ఒక 100 మీటర్స్ దాకా దూరం ఉండి ఉంటాడు
సో ఇప్పుడు చూడండి, అంటే మీకు ప్రాంక్ చేస్తాం కదా, ప్రాంక్ చేసేటప్పుడు మనకి ఏమవుతుందంటే కెమెరా దూరం ఉండి మనం ఇక్కడ ఈ లొకేషన్లో వేస్తే మనం ఎవరైతే ఎవరి మీద అయితే ప్రాంక్ చేస్తున్నాం వాళ్ళకి అర్థం కాదు. సో కెమెరా దగ్గర పెట్టి వేస్తే అంత స్క్రిప్టెడ్ అవుతుంది అనమాట. మీకు వాయిస్ అయితే క్లారిటీ ఉందని అనుకుంటున్నాను. నాకు తెలియదు, ఫస్ట్ టైం నేను అంటే డైరెక్ట్ చేస్తున్నాను అనమాట. నేను ఓన్లీ యూట్యూబ్లో చూసే ఈ వీడియో చేస్తున్నా. సో ఇప్పుడైతే నేను ఒక 150 to 200 meters దాకా వచ్చి ఉంటా. సో ఫ్రెండ్స్ ఎట్లుందో మీరు వాయిస్ చెప్పాలి. మీకైతే వాయిస్ అయితే అర్థమవుతుంది కదా, హలో మైక్ చెక్, హలో నా వాయిస్ అయితే ఎట్లుంది, క్లారిటీగా ఉందా లేదా మీరే చెప్పాలి ఇంకా. సో ఇప్పుడు నేను దగ్గరికి అయితే వస్తున్నాను. ఇదే ఇమ్రాన్ నిన్న ఇచ్చిన ప్రోడక్ట్, ఏదైతే 26,500 అని చెప్పిండో. యాక్చువల్గా ఇది అమెజాన్లో వచ్చేసి 29,901 రూపాయి తక్కువ, 30,000 ఉందన్నమాట. సో ఇదే ఇమ్రాన్ అన్నకి 26,500 అంటే తెలిసిన ఫ్రెండ్ నుంచి వెళ్ళి తీసుకున్నాడు, ఫ్రెండ్ షాప్ నుంచి వెళ్ళి తీసుకున్నాడట. 26,500 రూపీస్ ప్రోడక్ట్ అనమాట ఇది. సో అందరూ అడుగుతున్నారు కదా ఈ ప్రోడక్ట్ చూపి, ఈ ప్రోడక్ట్ చూపి అనేసి. సో ఇదే ఇమ్రాన్ అన్న ఇచ్చిన గిఫ్ట్ అనమాట. సో సేమ్ ఇలాంటిది ఇంకోటి సెకండ్ వన్ ఉండదు కదా, అది ఇంకొకళ్ళు ఉంటే వాళ్ళకు ఇస్తే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటర్వ్యూ అనుకోండి. సో ఇంటర్వ్యూలో ఇంకొకరికి ఇస్తాం కదా, సో అప్పుడు వాళ్ళ వాయిస్ కూడా క్లారిటీగా క్యాప్చర్ చేస్తుంది అనమాట. సో ఇది ప్రోడక్ట్, మీకు ఎట్లా అనిపించిందో ఈ వీడియో కామెంట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే లైక్ చేయండి, ఎందుకంటే మంచి వ్యక్తి గురించి కొంచెం షేర్ చేయడంలో తప్పులేదు కదా. సో షేర్ చేసి తన మంచితనాన్ని కొంచెం గుర్తించండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్, సైనింగ్ ఆఫ్, బాయ్ బాయ్.